వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలోకి అడుగుడిన సందర్భంగా నెల్లూరు జిల్లా వింజమూరు మండలం వైసీపీ నాయకులు ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ముందుగా పాత బస్ స్టాండ్ సెంటర్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం వైసీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్థానిక బంగ్లా సెంటర్లోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వింజమూరు మండల ఎంపీపీ అభ్యర్థి పల్లాల కొండారెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి గణపం బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను సాధించడం కోసం ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో పార్టీని స్థాపించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎన్ సుజన, మండల కన్వీనర్ గువ్వల కృష్ణారెడ్డి, ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి ఈ రోజుకి 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో ప్రవేశిస్తున్న శుభ సందర్భంలో पार्टी अभिमाल की प्रजल की कार्यकर्ता की नायक की अंदर की शुभाकांक्ष आना दिवंगत मुख्यमंत्री डॉक्टर वैएस राजशेखर रेड्डी आशया सिद्धि कोसम मन मुख्यमंत्री वर्यु श्री वैएस जगन्मोहन रेड्डी गारु पार्टी स्थापित 10 సంవత్సరాలు పార్టీ పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ రోజు 11వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో చాలా సంతోషకరమైన వాతావరణం ఉన్నది. ఆయన 8 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి, పాదయాత్ర చేసి, అరాచక శక్తులతో పోరాడి ప్రజల సంక్షేమానికి కట్టుబడి పార్టీని ముందుకు నడిపిస్తూ 10 సంవత్సరాలు पार्टी आविर्भाव पूर्तनि का शुभ सदर्भ में इंका मरेनो इप्के पल पधका चपटी प्रजला मन चोरक मन मुख्यमंत्री इंका एनो कार्यक्रम इंका मुझे पावाल इंका आय जीवकाल मुख्यमंत्री कोसागू अलागे मन शासन सभ्यु గౌరవనీయులు శ్రీ మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారు కూడా పార్టీకి అవిరళ కృషి చేస్తూ ప్రజల మన్ననలు చూరగొంటూ ఆయన కూడా జీవితకాలం శాసనసభ్యులుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి కార్యకర్తలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం కరెక్ట్ గా 10 సంవత్సరాల ముందు ఇడుపులపాయలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల్లో మమేమైపోయింది. ముఖ్యంగా మా నేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టారు. మన గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ జగన్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ మన పార్టీ పెద్ద పెద్ద విలువలైంది. అలాగే రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మనం ఖచ్చితంగా మన పార్టీ వాళ్ళందరూ గెలుచుకొని మన పార్టీ పేరు జెండా వేయడానికి కోరుకుంటున్నాను.